ಹೇಳಬಾರದು. బాబు మావయ్య జరిగింది ఏమిటంటే బాబు జరిగింది ఏమిటి అని నిన్ను నేను అడిగితే నేను నిన్ను అర్థం చేసుకోలేదని దాని అర్థం. స్వార్థం వెరితలలు వేసే ఈ రోజుల్లో దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఏనాడు రౌడీని కాదనుకుంటావో ఆనాడే ఈ తాళికి నువ్వు తల వంచమని మా అమ్మాయితో నువ్వు అన్నావే, అప్పుడే నేను నిర్ణయానికి వచ్చాను. ఏ జన్మలోనూ నిన్ను నేను అపార్థం చేసుకోకూడదని. కానీ నా బిడ్డ అంత విధి బాబు, విధి బాబు, ఈ పసి మనసు కల్లోలం కాకూడదు అని నీకు అప్పగించాను. వద్దు మావయ్య, బిడ్డను విడదీస్తే తల్లి పడే వేదన సామాన్యమైంది కాదు, నేను తట్టుకోగలను. జానకి దయచేసి దిలీపుని తీసుకెళ్ళండి. చూసావా బాబు, బాబు మరోలా అనుకోకు. వీడిని చూడాలని, వీడితో కలిసి ఉండాలని ఉంటే ఏనాటికైనా జానకి ఇక్కడికి వచ్చి తీరాలి. అందుకోసం అయినా దిలీప్ని ఇక్కడే ఉంచుకో. వద్దు మావయ్య. బాబు నేను చెప్పేది విను, దిలీప్ని ఇక్కడే ఉండండి మావయ్య. ఇంకేం మాట్లాడద్దు మావయ్య.